ఇంకో పక్క ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఈ మీడియాపై ఆంక్షలు పెట్టారు. 2430 తీసుకొచ్చారు. ఎవరన్నా మాకు వ్యతిరేకంగా రాస్తే కబద్దారు, మిమ్మల్ని జైల్లో పెట్టామని, జైల్లో పెట్టడానికి కూడా సందేహించకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మీడియా వాళ్ళు మాట్లాడరు, పోవడమే ప్రాణాలే, కాబట్టి వాళ్ళకు భయం. అంటే టెర్రరైజ్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, ఎవరిని బయట రానియకుండా చేస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే చంపేస్తామంటారు, ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. అక్కడి నుంచి ఎవరన్నా మాట్లాడినా స్వేచ్ఛగా వచ్చి ఒకరిద్దరు ఇంట్లో వాళ్ళు కూడా మనకెందుకు వచ్చింది, మనం ఉండిపోదాం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు.